రాజులు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని 20 సంవత్సరములలోగా కట్టించాను. అతడు పని ముగించిన తరువాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంత మట్టుకు దేవదారు మ్రాణులను, సరళ వృక్షపు మాణులను, బంగారమును అతనికి ఇచ్చి ఉన్నందున సొలొమోను అప్పగించాను. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడైన మా దేవానికి వందనాలు. ఈ రీతిగా నీ సాన్నిధ్యంలో కూడుకునే గొప్ప కృప మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ దినం ప్రభు ఇది 3వ సందేశం. తెల్లవారుజామున ఒక సందేశం విన్నాం, దైవసాకుల ద్వారా ప్రభు మరొక సందేశం, ఇది 3వ సందేశం. ప్రభు మీరు మాతో మాట్లాడుతున్నా నీ మాట కొరకు వందనాలు తెలుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మాతో మందరితో మాట్లాడమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దావీదు ఆశించాడు దేవుని మందిరాన్ని కట్టాలని. అయితే దేవుడు మాత్రం దేవుని మందిరం కట్టడానికి దావీదుకు దేవుడు కృపను ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే గనక దావీదు తన యొక్క రాజ్య పరిపాలనలో అనేక మంది శత్రు రాజ్యాల మీద యుద్ధాలు చేస్తూ కూడా తన చేతికి అంటిన రక్తాన్ని బట్టి దేవుడు చెప్పేశాడు, దేవుని మందిరాన్ని కట్టేటువంటి యొక్క యోగ్యత నీకు లేదు, అయితే నీకున్న కోరికను బట్టి, నీకున్న ఆలోచనను బట్టి నీ కోరికను నేను నీ కుమారుని ద్వారా తీరుస్తాను నేను అని చెప్పి దేవుడు సొలొమోను ద్వారా దేవుని మందిరాన్ని కట్టేటువంటి యొక్క కృపనిచ్చాడు. గొప్ప అద్భుతం ఏమిటంటే గనక సొలొమోను కష్టపడి జీవించేటువంటి వాడు, సొలొమోను కష్టించే రాజు అని ఎలా చెబుతున్నానంటే గనక వాస్తవంగా సొలొమోను ఏమాత్రం కష్టపడకుండగా రాజ్యాన్ని రాజరికాన్ని పొందుకున్నాడు. సొలొమోను సింహాసనం మీద కూర్చోవటానికి రాజ్యాన్ని పొందటానికి ఏమాత్రం కూడా తను ప్రయాసపడలేదు, ఏమాత్రం కూడా ఆయన ప్రార్థన కూడా చేయలేదు. ఎందుకనగా తన యొక్క తండ్రి వారసత్వాన్ని బట్టి సొలొమోనుకి దేవుడు ఆ పరిపాలన ఇచ్చాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే దావీదు తన రాజ్యాన్ని స్థిరపరచుకోవడం కోసం ఎంతో ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు. 2వది, శత్రు రాజ్యాలు దావీదు యొక్క రాజ్యాన్ని పాడు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు దావీదు ఆ శత్రు రాజ్యాలపై జయం కొరకు దేవుని యొక్క సహాయాన్ని కోరుకునేవాడు. యుద్ధాలు చేస్తూ యుద్ధాల్లో జయాన్ని పొందుకుంటూ తన రాజ్యాన్ని స్థిరపరచుకుంటూ వచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే దావీదు తన రాజ్యాన్ని స్థిరపరచడానికి ఎంతో కష్టపడుతూ వచ్చాడు. ఎంత కష్టపడి స్థిరపరిచిన రాజ్యాన్ని ఏమాత్రం కూడా కష్టపడకుండా ప్రయాసపడకుండా ఆ సింహాసనాన్ని దేవుడు తన కృప చేత సొలొమోనుకి ఇచ్చేశాడు. సాధారణంగా మనం కష్టపడకుండా ఏదైనా మన జీవితంలోకి వస్తే కనుక వాటిని బట్టి అనుభవిస్తాం, వాటిని బట్టి ఆనందిస్తాం, కానీ పెద్దగా వాటికి మనం విలువ ఇవ్వం మనం. 2వది, వాటి పట్ల సరైన బాధ్యత కూడా మనం చూపించలేం. పొందుకున్న వాటిని జాగ్రత్తగా కాపాడుకోలేము, పొందుకున్న వాటిని విస్తరించేటువంటి ప్రయత్నం కూడా మనం చేయలేము మనం. ఎందుకనగా ఒక వ్యక్తి కష్టపడి సంపాదిస్తే తనకున్నటువంటి యొక్క విలువ ఆ వ్యక్తికి తెలుస్తుంది. ఒక వ్యక్తి ప్రయాసపడి ఒక ధనాన్ని, ప్రయాసపడి ఒక ఇంటిని, ప్రయాసపడి ఒక వాహనాన్ని కొనుక్కుంటే గనక తను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తాడు. కానీ ఏమాత్రం ప్రయాస లేకుండా, ఏమాత్రం కష్టపడకుండా సొలొమోను సింహాసనం మీద కూర్చున్నాడు. అయినప్పటికీ ఇది నేను ఏమాత్రం ప్రయాసపడకుండా వచ్చిందని చెప్పి తాను ఉన్నదాన్ని అనుభవించి ఆనందించి బాధ్యత లేకుండా తన రాజ్యాన్ని విడిచిపెట్టలేదు. కానీ బాధ్యత కలిగిన వ్యక్తిగా, కష్టపడే తత్వం కలిగిన వ్యక్తిగా, దేవుడు నాకు చేతులు ఈ రాజ్యాన్ని పెట్టాడు కనుక ఈ రాజ్యాన్ని సమాధానంగా గెలాలని, దేవుని ఆశలు తండ్రి ఆశలు కొన్ని ఉన్నాయి వాటిని నెరవేర్చాలని చెప్పి సొలొమోను వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాజ్యాన్ని పాలిస్తూ వచ్చేవాడు. అందుకే చెబుతున్నాను, తనకి కష్టపడకుండా ఈ రాజ్యం వచ్చినప్పటికీ కూడా తను మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యాన్ని లేదా విలువలేని దానిగా చూడకుండా ఎంతో కష్టపడుతూ కొన్నిసార్లు ఆ పట్టణానికి సేనటువంటి యొక్క విలువలేనటువంటి యొక్క సమయంలో ఆ పట్టణాలని విలువ రావాలని చెప్పి పట్టణాలు కట్టించాడు, రాజ్యాలను కట్టించాడు,
ప్రజలకు సమాధానాన్ని కలుగునట్లుగా రాజ్యాన్ని ఎలుతూ వచ్చాడు. అయితే బాగుంది, ఇలా జరుగుతున్నప్పుడు దావీదు తన యొక్క పరిపాలనలో మొదటి 7 ఏండ్లు కూడా దేవుని మందిరాన్ని కట్టాడు. మొదటి 7 ఏండ్లు సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాడు. అలా మందిరాన్ని కొడుతూ ఉన్నప్పుడు ఈ సొలొమోను తన తండ్రి ఏర్పాటు చేసిన లేదా తన యొక్క తండ్రి ఒకప్పుడు దాచిపెట్టినటువంటి యొక్క ధనాన్ని, దేవదారు మ్రాణులను, సరళ వృక్షాలను, బంగారమును వీటంతటిని కూడా పోగు చేసి మందిరాన్ని కొడుతూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, కానీ దేవుని మందిరం కట్టడం కోసం మరొక వ్యక్తి యొక్క సహాయం కూడా తీసుకున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అనగా ఆయన పేరు హీరాము. ఎవరండి హీరాము అంటే గనక ఈయన తూరు దేశానికి రాజు. తూరు దేశానికి రాజు హీరాము ఏదైనా క్రైస్తవుడా ఆత్మీయుడా అని మీరు ప్రశ్న వేస్తే ఏమాత్రం హీరాము ఆత్మీయుడు కాదు, హీరాము అన్యుడు. అయితే దావీదు హీరాముకి మంచి స్నేహితుడు, హీరాము కూడా దావీదుకు మంచి స్నేహితుడు. ఇరువురు కూడా వారి యొక్క స్నేహభావాన్ని బట్టి దావీదు బ్రతుకు ఉన్న దినాల్లోనే సొలొమోను కూర్చోబెట్టి చెప్పాడు, నన్న నాకంటూ కొంతమంది స్నేహితులు ఉన్నారు, నేనైతే ఈ లోకయాత్రను విడిచిపెట్టి వెళ్తున్నాను కానీ వారికి అండగా నిలబడతారు అనే విషయాన్ని ఆ తండ్రి చెప్పినప్పుడు, తన తండ్రి మరణించిన తర్వాత ఒక ఘనమైన కార్యాన్ని పూనుకుంటున్నటువంటి సమయంలో సొలొమోను తన యొక్క తండ్రి స్నేహితుడైనటువంటి హీరాముడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ రీతిగా హీరాముడు జ్ఞాపకం చేసుకొని హీరాము సహాయాన్ని కోరుకున్నాడు. అయ్యా మందిరాన్ని కట్టాలనుకుంటున్నాను, ఇది నా ఆశ మాత్రమే కాదు కానీ ఒకటి దేవుని ఆశ, రెండవది నా యొక్క తండ్రి యొక్క కోరిక, కాబట్టి నేను మందిరాన్ని కట్టాలనుకుంటున్నాను. దయతో మీ సహాయం నాకు కావాలి, నీ పనివారి సహాయం నాకు కావాలి. నీ దగ్గర ఉన్నటువంటి యొక్క బంగారము, నీ దగ్గర ఉన్న దేవదారు మ్రాణులు, సలర వృక్షాలు నాకు కావాలి అన్నప్పుడు వెంటనే హీరాము అంగీకరించాడు, తన సమ్మతిని తెలియపరిచాడు. మరొక మాట ఏమన్నాడంటే గనక యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అని చెప్పి దేవుని నామాన్ని ఒక అన్యుడు గణపరిచాడు. అయితే వినండి, ఒక అన్యుడు ఒక మందిరాన్ని కట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నప్పుడు, సొలొమోను మందిరాన్ని కట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక అన్యుడు ఎంతో కొంత సహాయాన్ని అందిస్తూ ఉన్నాడు. ఇలా జరుగుతూ ఉంటుండగా 7 ఏండ్లు మందిరాన్ని కట్టాడు. స్వర్ణ దేవాలయంగా ఆ దేవాలయాన్ని పిలుస్తూ ఉండేవారు. ఎందుకు స్వర్ణ దేవాలయం అన్నారంటే గనక అది బంగారముతో కట్టబడినటువంటి యొక్క దేవాలయం, దేవుని మందిరం. అలా దేవుని మందిరాన్ని కట్టి ప్రతిష్ఠిత దినాన్ని ఏర్పాటు చేసి ప్రభు సాన్నిధ్యంలోకి చేరి బలులు అర్పిస్తూ నైవేద్యాలు అర్పిస్తూ ప్రభు సాన్నిధ్యంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు దగ్గర కోరుకోరాడు, ప్రభువా మందిరాన్ని కట్టాను, మరి ఈ మందిరంలోకి నువ్వు రావా అని అడిగితే దేవాది దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఒక మాట అన్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నరుడు నిర్మించినటువంటి యొక్క హస్తకృత్యాలను నేమాత్రం కూడా నివాసం చేయలేను అని చెప్పి ఆనాడు దేవాది దేవుడు సొలొమోనుకి మాట చెబుతూ మరొక మాట అన్నాడు, నాన్న నీవు కట్టినటువంటి హస్తకృత్యాలు నేను ఉండలేను కానీ ఈ స్థలం ముందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి ఉంటుంది, నా చెవులు మీ ప్రార్థనలను ఆలకిస్తాయి అని చెబుతూ మీరు ఈ రీతిగానే ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే, ఈ రీతిగా యాజక ధర్మాన్ని జరిగిస్తున్నట్లయితే, ఈ రీతిగా మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నట్లయితే గనక నేను మిమ్మల్ని గణపరుస్తాను, నేను మిమ్మల్ని హెచ్చిస్తాను. మీరు నా ఆజ్ఞలను విని నా కట్టడలను గైకొని నన్ను అనుసరించి జీవిస్తే గనక దావీదు రాజ్యాన్ని ఏ రీతిగా స్థిరపరుస్తూ వచ్చానో నీ రాజ్యాన్ని కూడా అదే రీతిగా నేను స్థిరపరుస్తాను. సొలొమోను జాగ్రత్తగా విను, నువ్వు నా మాటలను వినాలి, నీ తండ్రి నా మాట విన్నాడు, నా కట్టలను గై కొనాలి, నీ తండ్రి కట్టలను గై కొన్నాడు, నీ తండ్రి నన్ను అనుసరించాడు, నీవు నన్ను అనుసరించాలి. ఒకవేళ మీరు కానీ మీ రాజ్యము కానీ నా మాట వినకపోతే గనక, నా ఆజ్ఞలు గై కొనకపోతే గనక, నన్ను గణపరచకపోతే గనక, ఇదిగో నేను మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా శత్రువు చేతికి అప్పగిస్తాను, నేను మిమ్మల్ని అందరం నిర్మూలనం చేస్తాను, ఈ దేశంలో ఉండకుండా చేసి పాడేస్తాను. మరొక మాట అన్నాడు ఆయన, అన్యులకు నిందాస్పదముగా మిమ్మల్ని చేస్తాను, వారందరూ మిమ్మల్ని హేళన చేస్తారు, మీరు అవమానపరచబడతారు, సిగ్గు పొందుకుంటారు, తలలు దించుకుంటారు, ఆ స్థాయికి మీరు వస్తారు. ఎందుకు అంటే గనక మీరు నా నామాన్ని అవమానపరుస్తే గనక అని ఈ రీతిగా దేవుడు మందిరం కట్టినటువంటి యొక్క సంతోషిని వీళ్ళందరూ ఉంటే గనక దేవుడు వారికి జాగ్రత్తలు చెప్తున్నాడండి, హెచ్చరిక చేస్తున్నాడు. మందిరం కట్టాం కదని చెప్పి సంతోషం కాదయ్యా, ఎంత స్వర్ణ దేవాలయం కట్టని చెప్పి సంతోషం కాదు, నెక్స్ట్ నువ్వేం చేయాలంటే గనక నా మాట వినాలి, నీ ప్రజలు ఏం చేయాలంటే నా మాట గై కొనాలి. ఆ రీతిగా చేస్తే గనక నన్ను గణపరచువాన్ని గణపరుస్తాను,
నా యొద్దకు వస్తే నేను మీ యొద్దకు వస్తాను, నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అని ప్రభు కొన్ని జాగ్రత్తలు, కొన్ని హెచ్చరికలు సొలొమోనుకి ప్రభు తెలియపరిచాడు. బాగుందండి, 7 ఏండ్లు బాగానే మందిరాన్ని కట్టాడు. మందిరం కట్టిన తర్వాత సొలొమోను చేసినటువంటి మరొక పని ఏమిటంటే కనుక తన యొక్క సొంత భవనాన్ని లేదా సొంత నగరును కట్టే ప్రయత్నం చేశాడు. సొలొమోను అనుకున్నాడు, దేవుని ఆలయాన్ని బాగానే కట్టాను కదా, నాకంటూ ఒక భవనం ఉంటే బాగుంటుంది కదా, నాకంటూ ఒక ప్యాలెస్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి దేవుని కోసం ఆలోచించినటువంటి యొక్క ఈ సొలొమోను తన కోసం ఆలోచించాడు. బాగుందండి, నేను అంటున్నాను దేవుని కోసం ఆలోచించడం మన జీవితంలో జరగాలి, అదే సమయంలో మన కొరకు మన కుటుంబాల కోసం కూడా మనం ఆలోచించాలి. బాగుందండి, సొలొమోను జీవితంలో కూడా బాగానే చేస్తూ వచ్చాడు. అయితే జరిగిన సంఘటన ఏంటంటే గనక సొలొమోను దేవుని మందిరాన్ని 7 సంవత్సరాల్లో కడితే గనక తన నగరను లేదా తన యొక్క భవంతిని కట్టడానికి ఆయన తీసుకున్నటువంటి యొక్క ఏండ్లు ఎన్నంటే గనక 13 ఏండ్లు. చెప్పండి ఎన్నేండ్లు అంట? 13 ఏండ్లు. మీరు జాగ్రత్తగా గమనించండి, దేవుని మందిరానికేమో 7 ఏండ్లు కేటాయించాడంట, తన సొంత భవనాన్ని కట్టడానికినేమో 13 ఏండ్లు కేటాయించాడంట. అయితే ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఏంటంటే గనక ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోతున్నాడు అనటానికి ఆ వ్యక్తిలో కనిపించేటువంటి యొక్క సూచనలు ఏంటి? ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోతున్నాడు అనటానికి ఆ వ్యక్తిలో కనిపించేటువంటి యొక్క సూచనలు ఏంటి? సొలొమోను జీవితంలో ప్రారంభమైంది, సొలొమోను జీవితంలో మొదలయ్యింది. ఏది మొదలయ్యింది? పతనం మొదలయ్యింది, దేవునికి దూరం అవటం మొదలయ్యింది. ఇలాగ దేవునికి దూరం అవుతున్నటువంటి యొక్క సొలొమోను జీవితంలో పతనం ప్రారంభమైంది. ఎలాగా ఒక వ్యక్తి పతనానికి చేరువవుతున్నాడంటే, ఒక వ్యక్తి దేవునికి దూరం అవుతున్నాడంటే ఆ వ్యక్తిలో ఏది కనిపిస్తుంది? ఒకటి, జాగ్రత్తగా గమనించండి, ఆ వ్యక్తి దేవుని కంటే కూడా వారి వారి యొక్క సొంత విషయాలకి ప్రాధాన్యతనిస్తాడు, దేవుని కంటే కూడా వారి కుటుంబానికి ప్రాధాన్యతనిస్తాడు, దేవుని కంటే కూడా మనుషులకు ప్రాధాన్యతనిస్తాడు, దేవుని కంటే కూడా వ్యాపారానికి ప్రాధాన్యతనిస్తాడు, దేవుని కంటే కూడా ఉద్యోగాలకి ప్రాధాన్యతనిస్తాడు. మీరు గమనిస్తే కనుక ఇక్కడ 7 ఏండ్లేమో దేవుని మందిరానికంట, తన సొంత భవంతికేమో 13 ఏండ్లు అంట. మీరు ఆలోచన చేయండి, అంటే సొలొమోను ఏమనుకుంటాడు, నేను దేవుని ఆలయాన్ని ఇంత అందంగా కడితే గనక అనేక రాజ్యాల ప్రజలను నన్ను మెచ్చుకుంటున్నారే, ఆలయాన్ని కట్టేంత పేరు తెచ్చుకున్నానే, ఇప్పుడు భవంతిని కడతాను, నేను భవంతిని కూడా కడతాను. ఇప్పుడు ఆ భవంతిని చూసిన వారందరూ కూడా ఏమనుకోవాలి? సొలొమోను చూసావా, మందిరాన్ని ఇంత బాగా కట్టాడు అనుకున్నాం, కానీ తన ఇంటిని కూడా ఎంత అద్భుతంగా కట్టాడో. నేను అంటున్నాను, ఇప్పుడు సొలొమోను ప్రయాస దేని కొరకంటే పేరు కోసం ప్రయాస, గొప్పల కోసం ప్రయాస. నేను అంటున్నాను, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మన జీవితంలో దేవుని పక్కన పెట్టి, దేవుని సహవాసాన్ని పక్కన పెట్టి, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టి, ఒకవేళ నీ ఆలోచన చేయటానికి, నిన్ను నువ్వు సంతోషపెట్టుకోవటానికి స్వార్థంగా ఆలోచించి, నీవే సంతోషంగా, నీవే నీ కుటుంబం సంతోషంగా ఉండాలని చెప్పి, నాకే పేరు రావాలి అనే ఆలోచనతో అడుగులు వేస్తున్న వ్యక్తి అయితే గనక ప్రారంభమవుతుంది, మొదలవుతుంది. ఏది మొదలవుతుంది? పతనం, పతనం మొదలవుతుంది. సొలొమోను జీవితంలో బాగుందండి, 20 సంవత్సరాలు బాగానే ఉంది, తన 40 ఏండ్ల పాలనలో 20 సంవత్సరాలు బాగానే కొనసాగిపోయిందంట. కానీ తర్వాత ప్రారంభమైంది. చెప్పండి, ఏం ప్రారంభమైందంట? పతనం ప్రారంభమైంది. ఈరోజు 4 విషయాలు చెప్తాను నేను. ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోతున్నాడు అనడానికి 4 కారణాలు. ఒకటి, దేవుని కంటే అతడు మిగతా వాటికి అధిక ప్రాధాన్యతనిస్తాడు, దేవుని కంటే మిగతా వాటికి ఆ వ్యక్తి అధిక ప్రాధాన్యతను ఇస్తాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఈరోజు మన యొక్క దైనందిన జీవితంలో సాధారణంగానంట, ఒక వ్యక్తి లేచిన వెంటనే కూడా దేనికోసమైతే ఆలోచిస్తాడో దానికి ఆ వ్యక్తి ప్రాధాన్యతనిస్తున్నట్టంట. నువ్వు లేచిన వెంటనే దేనికోసమైతే ఆలోచిస్తావో దానికి నువ్వు ప్రాధాన్యతనిస్తున్నావంట. ఒకవేళ కొంతమంది లేచిన వెంటనే కూడా భర్త కోసం ఆలోచిస్తారు, కొంతమంది బిడ్డల కోసం ఆలోచిస్తారు, కొంతమంది ఉద్యోగం, కొంతమంది వ్యాపారం, కొంతమంది అప్పులు వాళ్ళ కోసం, కొంతమంది వారికున్న బలహీనతల కోసం ఆలోచిస్తారు. అంటే నీ జీవితంలో ప్రాధాన్యత ఏదంటే కనుక ఇప్పుడు చెప్పినవన్నీ కూడా, ఇప్పుడు సొలొమోను జీవితం దేనికోసం ఆలోచిస్తాడు చెప్పాలి? ఇల్లు ఎలా కట్టాలి, గోడ ఎంత ఎత్తు ఉండాలి, ఈ గోడకి ఏ రంగులు వేయాలి, కిందన టైల్స్ ఎటువంటి వేయాలి. ఇంకా ఒకవేళ నిజంగా సొలొమోను ఉన్న కాలంలో ఏమాత్రం కూడా ఆయనకి స్మార్ట్ ఫోన్ ఉంటే కనుక
ఇంకా ఓపెన్ చేసి అన్ని చూసుకుంటూ ఉండేవాడేమో. అవునంటారా, ఏ టైల్స్ వేస్తే బాగుంటుంది, ఏ సీలింగ్ వేస్తే బాగుంటుంది, ఎటువంటి ఫ్యాన్స్ వేస్తే బాగుంటుంది, లేదా ఏసీ ఎలా పెట్టిస్తే బాగుంటుంది, డోర్లు ఎలా పెట్టాలి, ఇంకా వీటి కొరకైన ఆలోచనే లేరంటారు ఈ రోజున. జాగ్రత్తగా గమనించండి. ఒక దినాన్నంట ఒక పిచ్చివాడు, ఒక పిచ్చివాడు రాజుగారి యొక్క భవంతలోకి వెళ్ళి పడుకున్నాడంట. అలా పడుకుంటే కనుక ఉదయం లేచారు మంత్రులు, రాజుగారంత పూర్వలు ఉన్నారు, మంత్రులందరూ కూడా లేచి వాళ్ళు లేపే ప్రయత్నం చేస్తున్నారు. రా పిచ్చివాడా, ఏదైనా సత్రం అనుకున్నావు, ఇదేమైనా వచ్చి రాజభవంతలో పడుకున్నాం అంటే కనుక పిచ్చివాడు అన్నాడంట, ఇది నాకు సత్రమే అన్నాడంట. ఏంటి రాజభవంతి నీకు సత్రమా? లేదు లేదు, నీ మాటలు నా దగ్గర కాదు, రాజు దగ్గరే చెప్పు అని చెప్పి రాజు దగ్గరికి తీసుకెళ్లారంట. రాజు దగ్గర పిచ్చోని తీసుకెళ్తే ఆ పిచ్చోని అడుగుతున్నారు, ఎరా ఏమనుకున్నావు అసలు దీన్ని? రాజు కొన్ని కోట్లు పెట్టి అంతఃపురాన్ని కట్టించుకుంటే కనుక వచ్చి అక్కడ పడుకొని మరలా దీన్ని సత్రం అంటావా? అవును ఇది సత్రమే. రాజుగారు చాలా కోపం వచ్చింది, దీన్ని రాజభవంతా నేను పిలుస్తూ ఉండుంటే కనుక నువ్వు సత్రం అంటావా? సరే, వెన్నె పిచ్చోడు ఒక ప్రశ్న వేశాడు రాజుకి, నేను సత్రం అన్నాను కదా, అంతే మీ సత్రం అంటే మీకేంటో తెలుసా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి, సత్రం అంటే అసలు నీకేమైనా తెలుసా అన్నాడంట. వెంటనే రాజు దానికి సమాధానం చెప్పాడు, సత్రం అంటే కూడా నాకు తెలియదు అనుకున్నావా? కొంతకాలం ఉండి పోయేదాన్ని ఏమంటారు? సత్రం అంటారు. అది నాకు తెలియదా? సరే రాజా, మరొక ప్రశ్న, మరి ఈ భవంతి కట్టి ఎన్నేళ్ళు అవుతుంది? 200 ఏళ్ళు అవుతుంది. సరే, ఇప్పుడు మీరు సింహాసనం మీద కూర్చున్నారు కదా, అంతకుముందు ఎవరు కూర్చున్నారు సింహాసనం మీద? మా డాడీ కూర్చున్నారు. ఏడు మీ డాడీ? కొంతకాలం ఉన్నాడు పోయాడు. మరి అంతకుముందు ఎవరు కూర్చున్నారు? మా యొక్క తాతయ్య కూర్చున్నారు. మరి ఆయన ఏడి? ఆయన కొంతకాలం ఉన్నాడు, ఆయన పోయాడు. మరి అంతకుముందు ఎవరు కూర్చున్నారు? మా ముత్తాత కూర్చున్నాడు. ఇదిగో ఆ ముత్తాతయ్య యొక్క భవంతిని కట్టాడు. మరి ఆయన ఏమయ్యాడు? ఆయన కొంతకాలం ఉన్నాడు పోయాడు. ఎన్ని మరలా చెప్పండి, కొంతకాలం ఉన్నాడు పోయాడు. రాజా మీరు కూడా కొంతకాలం ఉంటారు, మీరు కూడా పోతారు. నేను కొంతకాలం ఉంటాను, నేను పోతాను రాజా. కాబట్టి మీరు అనుకుంటున్నారు ఈ రాజభవంతి శాశ్వతం అనుకుంటున్నారు, ఈ ప్రాణం శాశ్వతం అనుకుంటున్నారు. ఇది కాదు రాజా శాశ్వతం, మనలో ఉన్న ఆత్మ ఉందే అది రాజా శాశ్వతం అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు నేను అంటున్నాను, నువ్వు కట్టుకున్న గృహాలు శాశ్వతం అనుకుంటున్నావు, నువ్వు నీ దేహం శాశ్వతం అనుకుంటున్నావు, లేదా నీకు కలుగున్న వ్యాపారం శాశ్వతం అనుకుంటున్నావు, నీ ఉద్యోగం శాశ్వతం అనుకుంటున్నావు, నీ బిడ్డలు శాశ్వతం అనుకుంటున్నావు, నీ భర్త శాశ్వతం అనుకుంటున్నావు. కాదమ్మా, వారు శాశ్వతము కానే కాదు. ఈరోజు ఎంతో మురిసిపోతున్నావు నీ ఇంటి కోసం. మీరు అంటున్నారు అదేంటండి పాస్టర్ గారు, 50 లక్షలు పెట్టుకుని ఫ్లాట్ కొంటే కనుక దాన్ని సత్రం అంటారా? నేను అనకపోయినది భావం అదే. నువ్వు కొంతకాలమే ఉంటావు ఇంట్లో, నీలో ఉన్న ఆత్మకు కూడా ఇదేంటో తెలుసా? గూడారం. ఈ గూడారం కూడా ఎంతకాలం ఉంటుంది? కొంతకాలమే. ఈరోజు నేను అంటున్నాను, నీ ఇంటికి ఇచ్చే ప్రాధాన్యత దేవుని మందిరానికి ఇవ్వటంలా, నీ దేహానికి ఇచ్చే ప్రాధాన్యత దేవుని మందిరానికి ఇవ్వటంలా. ఈరోజు నీ ఆలోచనల్లో ఉన్నవన్నీ కూడా శరీర సంబంధమైనవే, నీ ఇంటికి సంబంధించినవే, నీ దేహానికి సంబంధించినవే, నీ వ్యాపారానికి సంబంధించినవే, నీ చదువుకు సంబంధించినవే. అయితే వాక్యం చెబుతా ఉంది, ఒక రోజు లేచిన తర్వాత 24 గంటలు ప్రభు మనకి ఇస్తే కనుక 24 గంటలకు ఎంత ఇస్తున్నావమ్మా నువ్వు? ఎంతసేపు నా కోసం ఆలోచిస్తున్నావు? ఈ 24 గంటలు నువ్వు చేసేది నా కోసం ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగితే నువ్వు అంటావు, లేస్తానండి పాస్టర్ గారు, లేచిన వెంటనే బ్రష్ పెట్టుకుంటాను. ఎందుకు పెట్టుకుంటున్నావు? పెట్టుకోకపోతే కనుక నలుగురిలోకి వెళ్ళినప్పుడు నేను మాట్లాడితే ఏమొస్తుంది? అందుకు పాస్టర్ గారు ఏం చేస్తున్నాను నేను? బ్రష్ చేస్తున్నాను. మరి తర్వాత ఏం చేస్తావు? స్నానం చేస్తాను పాస్టర్ గారు. ఎందుకండి స్నానం? ఒకవేళ స్నానం చేయకపోతే కనుక నలుగురిలోకి వెళ్ళినప్పుడు దుర్వాసన వస్తుంది కనుక స్నానం చేస్తాను. మరి తర్వాత ఏం చేస్తావు? మంచి బట్టలు వేసుకుంటాను అయ్యారు. ఏ మంచి బట్టలు ఎందుకు? మరి నలుగురిలో ఉన్నప్పుడు కొంచెం నాకు గౌరవం ఇవ్వాలంటే ఏం చేయాలి నేను? మంచి బట్టలు ఇవ్వాలి. మరి తర్వాత ఏం చేస్తావు? తింటాను అయ్యగారు. ఎందుకు తింటావు? మరి నేను నడవాలంటే శక్తి కలనకి ఏం కావాలి? నాకు ఫుడ్ కావాలి కదా అయ్యగారు అంటారు. మీరు తర్వాత ఏం చేస్తావు? కాలేజీకి వెళ్తాను అయ్యగారు. ఎందుకులా కాలేజీకి వెళ్తావు? లేదండి ఉద్యోగానికి వెళ్తాను. ఉద్యోగానికి ఎందుకు వెళ్తావు? వ్యాపారానికి వెళ్తాను. ఎందుకు వెళ్తావు? మరి కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఏం చేయాలి? వ్యాపారం కావాలి కదండి.
కుటుంబాన్ని పోషించాలంటే ఉద్యోగానికి వెళ్ళాలి కదండి, భవిష్యత్తు చూడాలంటే చదువుకోవాలి కదండి, కాబట్టి అక్కడికి వెళ్తాను. సరే ఎప్పుడు వెళ్తాం? 8 గంటలకు వెళ్ళిపోతాను. ఇప్పుడు ఎప్పుడు వస్తాం? 6 గంటలకు వస్తాను. తర్వాత ఏంటి మనం చేసేది? ఇంటికి వస్తానయ్య గారు, సెల్ ఫోన్ చూసుకుంటానయ్య గారు, ఎవరైతే మెసేజ్లు పెట్టారో, ఎవరైతే ఫోన్లు చేశారో వారందరికీ కాల్ బ్యాక్ చేస్తానయ్య గారు, వారందరికీ మరలా మెసేజ్లు పెడతానయ్య గారు. మరి తర్వాత ఏం చేస్తావు? స్నానం చేస్తానండి, మరలా మంచి బట్టలు వేసుకుంటానయ్య గారు, కడుపు నిండా తింటానయ్య గారు, టీవీ ముందు కూర్చుంటానయ్య గారు, నాకు నిద్ర వచ్చేటంత వరకు చూస్తానయ్య గారు, మరలా పడుకుంటానయ్య గారు. ఇది మన దినచర్య. మరి నాకేం చేసావు నువ్వు? నా కోసం నువ్వేం చేసావు? ఉదయం లేస్తే కనుక నీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నావు, ఉదయం లేస్తే నీ శరీర శుభ్రత కోసం ఆలోచిస్తున్నావు, ఉదయం లేస్తే నీ ఆరోగ్యం కోసం ఆలోచిస్తున్నావు నువ్వు. మరి దేవుని కోసం ఆలోచించేవారు ఎవరు? సొలొమోను 7 ఏళ్ళు దేవుని కోసం ఆలోచించాడు. మరి తదుపరి 13 ఏళ్ళంట తన యొక్క సొంత భవంతి కోసం ఆలోచిస్తూనే వచ్చాడు. ఈరోజు అంటున్నాను, నువ్వు దేనికోసమైతే నువ్వు పరితపిస్తున్నావో అది ఏమాత్రం కూడా శాశ్వతము కాదు. నీలో ఉన్న ఆత్మ ఉందే, అది శాశ్వతమైనది కనుక ఆ ఆత్మ కోసం, ఆ ఆత్మ శుద్ధీకరణ కోసం, ఆ ఆత్మ పవిత్రత కోసం, ఈ దేహంలో ఈ దేవాలయంలో ఉన్నటువంటి యొక్క దేవుని కోసం, దేవుని మందిరం కోసం ఆలోచించేవారు ప్రభువు కావాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు మనం దేనికి ప్రాధాన్యతనిస్తున్నాం? మనం ఒక మాట చెప్పేస్తాను వినండి, ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమంది రోజుకి ఇల్లును ఎన్నిసార్లు తుడుస్తారు మీరు? మా ఇంటి గచ్చుల్ని రోజుకి ఎన్నిసార్లు తుడుస్తారు మీరు? ఉదయం సాయంత్రం ఏండి, వారానికి ఒకసారి తుడిస్తే సరిపోతుంది కదా, ఎందుకు తుడవరు మీరు? ఇక్కడ కూర్చున్న వారు తప్పనిసరిగా ఉదయం సాయంత్రం స్నానం చేస్తున్నారు, ఏ వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది కదా. మరి నీ దేహాన్ని శుభ్రత కోసం ప్రతిరోజు స్నానం చేస్తున్నావు, నీ ఇంటి శుభ్రత కోసం ప్రతిరోజు ఇల్లు తుడుస్తున్నావు, మరి దేవుని మందిరం కోసం ఎవరు ఆలోచిస్తారు? దేవుని మందిరం ఎవరు తుడుస్తారు? ఇక్కడ ఆలోచించారు ఎప్పుడైనా? కొంతమంది చిన్న డాగ్ ఏమైనా ఉంటే కనుక వెన్నే ఏమంటారు, తడిగొడ్డు పెట్టేస్తారు, డస్ట్ ఉంటే తుడిచేస్తారు. ఇంటిని ఎంత అద్భుతంగా చూసుకుంటారో, మరి నీ ఇంటిని అంత అద్భుతంగా చూసుకుంటేటువంటి నీవు, మీరు దేవుని మందిరాన్ని ప్రేమించే వ్యక్తి అయితే కనుక కొన్ని సందర్భాల్లో ప్రభు సాధనకు వచ్చినప్పుడు చైర్లు అటు ఇటు పాడేస్తున్నప్పుడు ఎప్పుడైనా పెట్టావు? క్రమంగా పెట్టావు మనం ఎప్పుడైనా? ఎప్పుడైనా కొంచెం అక్కడక్కడ అసహ్యం కానీ ఎప్పుడైనా తుడిసావా మనం? అది మన దేవుని మందిరానికి ఇచ్చేటువంటి యొక్క ప్రాధాన్యత. అదే నీ ఇల్లు అయితే చెప్పండి, మీ ఆయన వచ్చినందరూ చూస్తావా? పిల్లలు వచ్చినందరూ చూస్తావా? మరి ఏం చేస్తావు? నీవే వెను వెంట శుభ్రం చేసే ప్రయత్నం చేస్తావు నువ్వు, నీ ఇల్లు కాబట్టి అది. మరి ఇది ఎవరి ఇల్లు అంట? మరి ఇది మాట్లాడండి, మరి ఇది ఎవరి ఇల్లు? ఇది దేవుని యొక్క ఇల్లు. ఈరోజు అడుగుతున్నాను, నీవు దైవికమైన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే కనుక, దేవునికి దూరం కాకుండా ఉండాలంటే, పతన స్థాయికి చేరకుండా ఉండాలంటే, మొట్టమొదటిగా దేవునికి ప్రాధాన్యతను మనం ఇవ్వాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకవేళ దేవుని కంటే కూడా నీ కుటుంబానికి, దేవుని కంటే కూడా నీ వ్యాపారాలకి, దేవుని కంటే కూడా నీ ఉద్యోగాలకి, నీ చదువులకి ప్రాధాన్యతనిచ్చే వ్యక్తి నీవైతే కనుక, అది తెలియపరుస్తుందంటే కనుక, అయ్యా నీకంటే నాకు ఇవే ఎక్కువ, నీకంటే నాకు ఇదే ఇష్టం, నాకు ఇదే మక్కువ అని తెలియపరుస్తున్నావు. సొలొమోను మహారాజు అదే చేశాడండి. 7 ఏళ్ళేమో తన యొక్క సొంత ఆ దేవుని మందిరాన్ని కడితే 13 ఏళ్ళు ఏం చేశాడంట? తన సొంత భవంతిని కట్టుకున్నాడంటే అండి. సరే ఇంకేం జరిగింది? ఆ భవంతి కట్టడం కొరకు సొలొమోను ఏం చేశాడు? 2వ పాయింట్ చెప్తున్నాను. ఆ భవంతిని కట్టడం కోసం సొలొమోను ఏం చేశాడు? మరలా సహాయాన్ని వేడుకుంటున్నాడు. ఎవరి సహాయాన్ని చెప్పాలి? హీరాము. ఎవరు హీరాము? దావీదు యొక్క స్నేహితుడు. వినండి, ఒకప్పుడు దావీదు స్నేహితుని వాడుకున్నాడు. దేనికోసం వాడుకున్నాడు? తన కోసమా? కాదు, దేవుని పని కోసం వాడుకున్నాడు. దేవుని పని కోసం, ఇదిగో రాజా నీ పనివారు కావాలి, నీ ఆస్తులు కావాలి, నీ దేవదారుమరణలు కావాలి, నీవిచ్చే బంగారం కూడా ఈ మందిరానికి కావాలి అని చెప్పి వాటన్నింటినీ తెచ్చి మందిరం ఉపయోగించినటువంటి ఈ రాజు తన సొంత భవంతి కోసం మరలా హీరాం దగ్గరికి వెళ్తున్నాడు.
హీరాము సహాయాన్ని కోరుకుంటున్నాడు. దీనికి ఇచ్చేటువంటి యొక్క టైటిల్ అంటే కనుక అన్నీ ఉండి అరువు తీసుకోవటం, అన్నీ ఉండి అరువు తీసుకోవటం. నేను అంటున్నాను కొన్ని టన్నుల టన్నుల బంగారంతో మందిరాన్ని కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పెట్టింది? 7 ఏళ్ళు పెట్టింది కదండి. అన్ని టన్నుల బంగారంతో మందిరం కట్టడానికి 7 ఏళ్ళు పడతాయి కనుక ఇప్పుడు సొలొమోను యొక్క ఇల్లుని ఇంకా త్వరగా కట్టచ్చా కట్టకూడదా? కట్టచ్చా కట్టకూడదా? కట్టచ్చు కదా. మరి ఎందుకు అంత త్వరగా కట్టలేకపోయాడు చెప్పాలి కదండి. ఇప్పుడు దేవుణ్ణి మందిరం కంటే ఇంకా బాగా కట్టాలంటే ఇప్పుడు ఏం చేయాలి? దానికి ఇట్టినటువంటి పెట్టుబడి కంటే రెట్టింపు పెట్టాలి. అవునా? 7 ఏళ్ళు 14 కదా. అంటే ఒకవేళ ఉదాహరణకు ఒక 100 కేజీల బంగారం సొలొమోను దేవాలయానికి ఉపయోగిస్తే కనుక ఇప్పుడు ఇంటికి ఎంత ఉపయోగించి ఉంటాడు? అవునా? అంటే తన దగ్గర ఉన్న దానికంటే కూడా ఎక్కువ మొత్తంలో కట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఈ వ్యక్తి ఇప్పుడు ఇక్కడ. అందుకే తన జీవితంలో ప్రభు కొంత కృపనిచ్చాడు, తనకంటూ ఒక మందిరాన్ని ఇచ్చాడు, తనకంటూ ఒక భవంతిని ఇచ్చాడు. ఒక మాట మీతో చెప్పేస్తున్నాను, దావీదు తన సొంత కుమారునికి రాజరికను ఇచ్చాడు, రాజ్యాన్ని ఇచ్చాడు, ఆస్తులను ఇచ్చాడు. ఇల్లుని ఇవ్వలేదంటారా చెప్పండి నాన్న? ఇల్లుని ఇవ్వలేదంటారా? ఒక మాట చెప్తాను, ఇప్పటికీ కూడా దావీదు పురము అనేది ఉంది అక్కడ యెరూషలేములో. మరి ఇప్పటికీ ఉందంటే కనుక అప్పట్లో మరి సొలొమోను అక్కడ లేడంటారా? ఉన్నాడు కదా. అంటే దావీదు సొలొమోనుకు తన ఇంటిని కూడా ఇచ్చాడు. ఇచ్చినప్పటికీ అంటే ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఏం కోరుతున్నాడు చెప్పండి? అరువు కోరుతున్నాడు. రాజా మందిరం కట్టడానికి చాలా సహాయపడ్డావు రాజా, ఇంటిని కడుతున్నాను రాజా, నీ సహాయం నాకు కావాలి. వినండి, దావీదు స్నేహాన్ని సొలొమోను స్వార్థానికి ఉపయోగిస్తున్నాడు. అవును, మీకు అర్థమైందా? వాస్తవంగా స్నేహితులు ఎవరెవరు? దావీదు, హీరాము. కానీ వారిద్దరి స్నేహాన్ని ఎవరికి స్వార్థంగా ఉపయోగిస్తున్నాడు? సొలొమోను తన స్వార్థానికి ఉపయోగిస్తున్నాడు. మందిరం అంటే తంద కాదు కదా, అది ఎవరిది? మనందరిది, దేవునిది కూడా. ఇప్పుడు దేనికి ఉపయోగిస్తున్నాడు చెప్పండి? ఈయన తన స్వార్థానికి ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడు ఏం అడిగాడు ఇంతకీ? నాకేం కావాలి ఇప్పుడు? బంగారం కావాలి రాజా. ఎంత ఇమ్మంటావు నాన్న? నాకు లెక్కలు వేశాను, ఎస్టిమేషన్ వేయించాను, కొటేషన్ ఇచ్చారు. కొటేషన్లో తెలియదంటే కనుక నా ఉండవన్నీ కూడా మైనస్ చేయగా చివరికి 240 మణుగులు నాకు కావాలి రాజా. సరిపోద్దా? సరిపోద్ద రాజా. ఒకవేళ అవసరమైతే కనుక మరలా చెప్తాను నేను. సో ఇప్పుడు ఎంత పంపించమంటావు? 240 మణుగుల బంగారం కావాలి నాకు. మణుగు అనే దాన్ని ఇంగ్లీష్లో టాలెంట్ అని పిలుస్తారు. ఈ తలాంతుల్ని తలాంత్ అంటారు, టాలెంట్ అంటారు, మణుగు అంటారు. మణుగుని మేనాల్లో పోలుస్తారు. ఇప్పుడు ఉదాహరణకి చక్కెరకేళ అంటుపులు ఉన్నాయనుకోండి, అట్టుపులు దీంట్లో కొలుస్తాం మనం డజన్ లెక్కన. మన పప్పు ధాన్యాలు అవి కేజీల్లో, మన కొంచెం ద్రవాలు ఉంటాయి వాటిని లీటర్లో కొలుస్తారు, పెట్రోల్ ఇవన్నీ. అయితే బంగారాన్ని ఇక్కడ మనకు తెలిసినంత వరకు కూడా కాసులు తుల్లాలు, మనకు తెలిసినంత కాసులు తుల్లాలు. కానీ ఈ రాజులు మణుగులతో కొలిచేవారు. మణుగు, రెండవది మేనా. అయితే వినండి, ఒక్కొక్క మేనా ఎంత అంటే కనుక 8 కేజీలు. చెప్పండి ఎంత? ఒక్కొక్క మేనా 8 కేజీలు, క్షమించండి 6 కేజీలు. మరి ఎన్ని మేనాలు కలిపితే ఒక మణుగు? 60 మేనాలు కలిపితే ఒక మణుగు అంట. నా మాట మీకు అర్థమైందా? ఒక్కొక్క మేనాకి ఎంత? 6 కేజీలు. అయితే 60 మేనాలు ఒక మణుగు అంటే మీరు ఆలోచించండి, 360 కిలోగ్రాములు ఒక మణుగు. ఇప్పుడు ఎంత అడిగాడు? 240 మణుగులు అడిగాడు. ఇప్పుడు మీరు లెక్క వేసుకోండి, వెళ్ళి ఇంటికి వెళ్ళి 360 × 240 ఎంత నాన్న? చూడలేదా? సరే, 360 × 240 అంటే మీరు ఆలోచించండి, కొన్ని టన్నుల బంగారాన్ని హీరాం ఎవరికి పంపించాడు? 86,400 కేజీలు అంట. అర్థమైందా? మనం ఒక 1/2 కాసు బంగారం కొనుక్కుంటే కాలు కింద ఉండదు మంది కదండి. ఇంకొక కేజీ బంగారం అంటే ఇంక భూమి మీద ఉండవు నువ్వు, ఓ ఫ్లైట్ వేసుకొని తిరుగుతావు నువ్వు కదా. ఇప్పుడు వినండి మీరు, ఇక్కడ 86,000 కేజీల బంగారం
హే రాము గిఫ్ట్ కింద పంపిస్తున్నాడు, అరువు కింద పంపిస్తున్నాడు. ఇప్పుడు సొలొమోన్ ఎక్కడ ఉండాలి చెప్పండి? చంద్రమాన మీద గెలిపోవాలి ఆయన. ఇంకా అయితే వినండి, అద్భుతం చెప్తాను వినండి. ఇప్పుడు హే రాము కేవలం 240 కేజీలు ఇచ్చాడు, 240 మడుగులు ఇచ్చాడు. మరి దావీదు సొలొమోన్కి ఎంత ఇచ్చాడు తెలుసా మీకు? నిజంగా ఆ వచనాలు చూస్తే గుండు పట్టుకుంటాం మనం, అంత ఇచ్చాడు. చదివేసేయండి మొదటి దినవృత్తాంతములు, 1 Chronicles 22:14 చదువుదా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంతంట ఈయన ఎంత ఇచ్చాడు? ఈయన 100 ఇచ్చాడు. ఆయన తండ్రి తండ్రే. స్తోత్రం చెప్పండి. ఎంత ఇచ్చాడంట? 200,000 మణుగుల బంగారం ఇచ్చాడంట. వెండి ఎంత ఇచ్చాడంట? వెండి ఎంత? 10 కోట్ల. అసలు ఆ మాట చెప్పడానికి మనకు భయంకరంగా ఉంది. అంత వెండి ఇచ్చాడంట. త్రోత సిక్యము కానంత దీనికి ఇదంతని మందిరానికి. స్తోత్రం చెప్పండి. వినండి, ఇంత దావీదుకి దావీదు సొలొమోన్కి ఇస్తే కనుక సొలొమోన్ గారు ఇంకా ఏం చేస్తున్నాడు? చేతులు చేస్తున్నాడు. ఈరోజు చాలామంది గొప్పల కోసం, పేరు కోసం, పరువు కోసం లేకపోయినా కూడా ఆ పచ్చ ఆకు నిండా కూడా 36 వెరైటీలు ఉండాలి. అవునా? ఏ ఎందుకు ఇన్ని వెరైటీలు పెట్టు? నీకు ఉందని కాదు నాన్న, ఆడెవడో పెట్టాడు కాబట్టి నన్ను కూడా నేను కూడా పెట్టాలి. ఏ అన్ని పెట్టకపోతే మేము రావా? అన్ని పెట్టకపోతే మేము తినవా? చెప్పాలి. చాలామంది గొప్పలకి వెళ్తారు, పేరు కోసం ముందుకు వెళ్తారు. వాటి కోసం, పేరు కోసం, గొప్పల కోసం ముందుకు వెళ్ళి ఏం చేస్తారో తెలుసా? చేసి ఇంత చేసేసి ఒకనొక దినాన్న అందరూ ముందు ఇంత పేరు సంపాదించినటువంటి వీళ్ళు ఒకనొక దినాన్న ఏం చేస్తారు? మరలా తలదించుకుంటారు. నిన్నంటనే కొన్ని కొన్ని సందర్భాలు మనం అప్పులు చేయాలి, తాకట్లు పెట్టాలి. ఎప్పుడో తెలుసా? దేవుని కార్యం చేయటం కోసం. స్తోత్రం చెప్పండి. దేవుని పని చేయటం కోసం నీకు లేదా? ఇప్పుడు చేయాలని ఆశ ఉందా? మరి ఏముంది? కరెన్సీ రూపంలో డబ్బు లేదు నీకు, వస్తువుల రూపంలో ఉంది కదా. ఉదయం ఏం చేయాలి నువ్వు? కరెన్సీగా మార్చుకొని మీటింగ్స్ పెట్టాలి నువ్వు. ఏంటంటే దానికి ప్రతిఫలాన్ని దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. నువ్వు పేరు కోసం చేయి, 36 వెరైటీలు పెట్టెళ్ళిపో. ఒక 3 సంవత్సరాలు జ్ఞాపకం చేసుకుంటారేమో ఆ పండక్కి, లేదా ఆ పెళ్ళికి, ఆ ఫంక్షన్కి ఎంత పెట్టాడంట. ఒక విషయం చెప్పనా, 36 వెరైటీలు పెట్టి 300 మందిని పిలిచాడు, 200 మందికి సరిపోయాయి, 100 మందికి సరిపోలేదు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఆ 100 మంది చాలు మొత్తం ఆడి ఒక కొంపను కూల్చేయడానికి. అవునంటారు కాదంటారా? ఎంత చేశాడు వీడు? వాళ్ళకేం 36 వెరైటీలు పెట్టాడు, కనీసం మాకు కొంచెం పులిహారు కూడా. దీన్నే అంటారు, అన్నీ ఉన్నప్పటికీ కూడా ఉన్న దాంట్లో అడ్జస్ట్ కాకుండా ఇతరుల దగ్గరికి దేనికోసం వెళ్తాం చెప్పండి? అప్పు కోసం వెళ్తాం. ఉన్న దాంట్లో సర్దుకోవడానికి ఇష్టపడి నువ్వు. సొలొమోన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇంటిని, భవంతిని కట్టడం కోసం, అద్భుతంగా కట్టడం కోసం హీరాము యొక్క సహాయాన్ని కోరుకున్నాడు. ఎంతంట? 240 మణుగుల బంగారాన్ని కోరుకున్నాడు, తెచ్చేసుకున్నాడు, కట్టేశాడు. అంతా బాగుంది. అయితే వినండి, ఒకప్పుడు ఈ యొక్క హీరాము దేవుని మందిరానికి ఎంతో సహాయం చేశాడు. ఏ రీతిగా సహాయం చేశాడు? పనివారిని పంపించి, దేవదారు మ్రాణులు ఇచ్చి, సరళపు వృక్షాలను ఇచ్చి, ఇంకా బంగారం ఇచ్చి సహాయం చేశాడు. కానీ వినండి, హీరాము చేసినటువంటి యొక్క పనిని జ్ఞాపకం చేసుకొని సొలొమోన్ ఏమాత్రం కూడా ప్రతిఫలాన్ని దాచుకోలేదు. మరి ఏం చేశాడు తెలుసా? తిరిగి ఇచ్చేశాడు. చూద్దాం ఒకసారి, రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం.
పదవ వచనం, హీరాము సొలొమోనునకు ఇష్టమైనంత మటుకు దేవదారు మ్రాడులను సరళపు మ్రాడులను పంపించగా, సొలొమోను హీరామునకును అతని ఇంటి వారి సంరక్షణకును ఆహారముగా 200,000 తూముల. మనం ఇక్కడ చదివేవన్నీ కూడా లక్షల్లో కోట్లు ఉన్నాయి కదండి, వందల్లో పొద్దులు ఏం లేవు అక్కడ. 200,000 తూముల గోధుమలను, 3,800 పళ్ళ స్వచ్ఛమైన నూనెను పంపించను. ఈ ప్రకారము సొలొమోను ప్రతి సంవత్సరము హీరామునకు ఇచ్చుచు వచ్చెను. స్తోత్రం చెప్పండి. సొలొమోను చేసినటువంటి యొక్క ఆ సహాయానికి ఎంతో కొంత ప్రతిఫలాన్ని ఇస్తూ వచ్చాడు. అయితే వినండి, ఎప్పుడిది? దేవుని మందిరం కట్టినప్పుడు, దేవుని మందిరం కడుతూ ఉన్నప్పుడు ఎంతో కొంత భక్తి, ఎంతో కొంత ఆత్మీయత, దేవుని అందరి భయము ఉంది కనుక హీరామును జ్ఞాపకం చేసుకొని, హీరాము ఎంత చేశాడు కనుక మనం ఎంతో కొంత చేయాలని చెప్పి తనకు తగినటువంటి యొక్క స్థాయికి తగినట్టుగా ఆయన ఏమి ఇచ్చాడంట, గోధుమను పంపించాడు, గోధుమ పిండిని పంపించాడు, నూనెను పంపించాడు, ఈ విధంగా సహాయం చేస్తూ వచ్చాడు. అయితే కాలగమనాన్ని ఏం జరిగిందంటే కనుక, తర్వాత తన యొక్క భవంతుని కట్టేటువంటి ప్రయత్నంలో 240 మణుగుల బంగారాన్ని ఆయన పంపిస్తే కనుక ప్రతిఫలంగా ఏం చేశాడో మీకు తెలుసా? రెండు చదివేద్దాం ఒకసారి. మొదటి రాజు గ్రంథం 9:12 11 వచనం, సొలొమోను గలిలియా దేశం అందున 20 పట్టణములను హీరాముకు అప్పగించాను. అద్భుతం, వినండి ఒకసారి, సహాయం చేశాడు, సహాయాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రతిఫలం ఇస్తున్నాడు. అయితే ప్రతిఫలం ఎలా ఉంది అమ్మా? ప్రతిఫలం ఏంటో చెప్పండి ఒకసారి. 20 పట్టణాలను అప్పగించాడంట. అందరూ చెప్పాలి ఈ మాట, ఎన్ని పట్టణాలు? 20 పట్టణాలని అప్పగిస్తున్నాడు. దేనికి? ఏయ్, నువ్వు నాకు ఇచ్చినందుకు నేనేదో ఆ సహాయాన్ని నా దగ్గర ఉంచి తీసుకోవటంలా, తిరిగి నేను సహాయాన్ని తీసుకున్నాను కదా, దానికి ప్రతిఫలం ఇచ్చేస్తున్నాను. ఏమిస్తావు నువ్వు? ఏమి ఇవ్వగలవు? 20 పట్టణాలను ఇస్తాను నేను అని 20 పట్టణాలను కూడా హీరాము పేట రాసాడంట. ఆయన అద్భుతం, ఆశ్చర్యం అనుకున్నాడు హీరాము గారు. నిజంగా దావీదులో ఉన్న సుగుణాలన్నీ కూడా ఈయనలో కనిపిస్తున్నాయి అనుకున్నాడు. నిజమే, నా సహాయాన్ని వ్యక్తి మాత్రం మెచ్చుకోలేదు, కృతజ్ఞత కలిగి జీవించాడు అని చెప్పి 20 పట్టణాలను చూసే ప్రయత్నం చేస్తున్నాడు. 20 పట్టణాలు చూడటానికి వెళ్ళాడంట. ఎప్పుడైతే ఆ పట్టణాలను చూశాడో, చూసిన వెంటనే మనసులో చాలా బాధ కలిగిందంట, చాలా ఆవేదన కలిగిందంట. ఇంకా వెంటనే ఆ పట్టణాలను చూసి ఒక పేరు పెట్టేశాడు. ఆ పట్టణాలకి కాబూల్ అన్నాడు. ఏంటంటే కాబూల్ అన్న మాటకు అర్థం అంటే కనుక నిష్ప్రయోజనమైన, ఉపయోగము లేనటువంటి యొక్క పట్టణాలని ఎవరికిచ్చాడంట? మూడవది, ఒక వ్యక్తి సహాయం పొందుకొని ఆ సహాయం పొందుకున్న తర్వాత ప్రతిఫలం ఇవ్వాలనుకుంటే కనుక ఏమాత్రం కూడా సరైన రీతిగా ప్రతిఫలం ఇవ్వలేరు వీరు, ఎవరు కూడా. ఇక్కడ అదే జరిగింది సొలొమోను జీవితంలో. ఒకప్పుడు సహాయం పొందుకున్నట్టు ప్రతిఫలం ఇచ్చేశాడు, ఇప్పుడు ఏం జరిగింది? ఇచ్చాడండి, ఇవ్వాలి అన్నట్టుగా ఇస్తున్నాడు, కానీ ఏమాత్రం కూడా అవి ఆ రాజుకు కానీ తన రాజ్యానికి కానీ ప్రయోజనకరమైనవి కావు కావు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మన జీవితంలో కూడా, మన దైనందిన జీవితంలో ఎవరో ఒకరు మనకు సహాయం చేస్తూనే వస్తున్నారు, ఎవరో ఒకరు మనల్ని ప్రోత్సహిస్తూనే వస్తున్నారు, ఎవరో ఒకరు మనల్ని లేవనెత్తుతూనే ఉన్నారు. ఒక ఉద్యోగం రావటానికో, ఒక వ్యాపారం పెట్టడానికో, లేదా ఒక మంచి చదువులు చదవటానికో, ఒక మాట సహాయమో, ఒక చేత సహాయమో, ఏదో ఒకటి మన జీవితంలో చేస్తున్నారు. అలా చేసినప్పుడు వారి యొక్క సహాయాన్ని బట్టి ఒకవేళ ఇప్పటికొక స్థాయికి వచ్చిన వ్యక్తివి నీవైతే కనుక, ఎప్పటికే దీవించబడి ఆశ్రదించబడి నీకంటూ ఒక స్థితిని స్థాయిని సంపాదించుకున్న వ్యక్తివి నీవైతే కనుక, ఇప్పుడు నువ్వేం చేయాలంటే కనుక, ఎవరైతే నీకు సహాయం చేశారో వారిని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత చూపించాలి, చూపించాలి. అయితే ఏం జరిగింది? కృతజ్ఞత చూపించాలండి, చూపిస్తానండి. ఇప్పుడు ఎలా చూపించాలి? వారు చేసిన సహాయానికి తగినట్టుగానే నువ్వు కృతజ్ఞత చూపించాలి. అవునంటారా కాదంటారా? మరి ఏం జరిగింది అక్కడ? కృతజ్ఞత చూపిస్తున్నాడు, కానీ ఎటువంటి కృతజ్ఞత? ఇది ప్రయోజనము లేని కృతజ్ఞత. ఇది సహాయం పొందుకుంటాం, తిరిగి ఇవ్వాల్సి వచ్చినప్పుడు అక్కడ నుండి వేరైపోతాం మనం. ఉదయం లేచిందంటే పాలు వాడు మన ఇంటికి రావాలి, వాడు రాకపోతే కానీ మనకు టెన్షన్ వచ్చేద్ది,
ఆ పాలవాడు ఒకవేళ ఆలస్యం అయితే ఒక అరగంట ఆలస్యం అయితే కనుక ఏమయ్యా నీకోసం ఎప్పటి నుండి చూడాలి అని చెప్పి వాడిని నాలుగు మాటలు తిట్టి పాలించుకుంటాం మనం. పేపర్ వాడు ఆలస్యం అయితే వాడిని తిడతాం మనం. మీరు ఆలోచన చేయండి, మరి ఒకవేళ ఈ రీతిగా చేసుకున్న తర్వాత ఒక వారం 10 రోజులు వాడు ఏమడుతాడు, అమ్మా 10 రోజులు అయింది, అయ్యా 4 రోజులు అయింది పేపర్ ఉంచుకొని, మరి బిల్లు వచ్చింది, రేపు రావయ్యా ఎల్లుండి రావయ్యా, ఏ మేము ఎక్కడ నుంచి పారిపోతామా లేదా మా మొక్కలు ఇవ్వాలనట్టుకున్నాయా అనలేదా అనరా. వారు నీకు ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు మాత్రం ముందుంటావు, కేకలు పెడతావు, ఏదో నీ సొత్తు అన్నట్టుగా మాట్లాడుతావు నువ్వు. కానీ తిరిగి ఇవ్వాలనుకున్నప్పుడు ఏం చేస్తాం మనం, ఇస్తామా చెప్పండి, ఇస్తామా? అలా మాట్లాడమే మనం. ఒకవేళ జాగ్రత్త వినండి, మనం పని చేయించుకుంటాం, ఒక ఇంటి పని కావచ్చు, ఇంత ఒక వ్యాపారంలో పనివారిని పెట్టుకున్నాం, వారి చేత పని చేయించుకుంటున్నాం, ఉద్యోగం చేసే చోట కొంతమంది కింద పనివారు ఉన్నారు. ఇలా ఉంటున్నప్పుడు తప్పనిసరిగా వారిని కింద పని చేస్తున్నప్పుడు, వారి యొక్క పనిని ఉపయోగించుకుంటున్నప్పుడు, తగిన సమయం ముందు తగిన కాలం ముందు వారికి ప్రతిఫలాన్ని నువ్వు తప్పనిసరిగా ఇవ్వాలి. అది దేవుని వాక్యానుసారం. ఒకవేళ ఇవ్వకపోతే ఏంటంటే ఏమవుతుంది? యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదివేద్దాం. అమ్మా వినండి, మీరు పని చేయించుకున్నారు, వాళ్ళు వచ్చి పంటను కోసారు, అయితే నువ్వు ఏం చేశారు తెలుసా, వారికి జీతం అవ్వకుండా వాడిని మోసం చేశారు. అయితే నువ్వు దాచిపెట్టేవా లోపల ఆ కూలి ఏం చేస్తుందంట, వినండి ఒకసారి, వారు ఏడిస్తేనంట నెక్స్ట్ ఎవరు ఏడవాలంట, ఎవరంట ఆ ఏడుపులు ఎవరు వింటున్నారంట? నువ్వు అనుకుంటున్నావు వాడిని బాగానే వాడేసుకున్నాను, జీతం రేపిద్దాంలే, వచ్చిన వెళ్దాంలే అనుకుంటావేమో, వాళ్ళు ఒక్కసారి ప్రభువా వాడు నన్ను వాడేసుకున్నాడు ప్రభువా, జీతం ఇవ్వట్లేదు ప్రభువా, అద్దెలు ఇవ్వట్లేదు ప్రభువా, వాడు ఏడుస్తానంట, ఆడ ఏడుపు నువ్వు వినకపోయినా ఆయన అంటాడంట. ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఆయన వింటే కదా నెక్స్ట్ ఏడుపు నీకు, అర్థమైందా? కాబట్టి అమ్మా అద్దెంట్లో ఉన్నారా, తప్పనిసరిగా నెలకి 1వ తారీఖున మీకు ఉంటుంది కదా డేట్స్, ఇచ్చేయాలి. కిరాణా వేయించుకున్నావా, ఇచ్చేయాలి. పాలు వేయించుకుంటావా, ఇచ్చేయాలి. పేపర్ వేయించుకున్నావా, ఇచ్చేయాలి. ఇవ్వలేను, ఇవ్వలేని స్థితిలో ఉన్నాను అంటే కానీ మానే. ఇప్పుడు నువ్వు పేపర్ చదువుతూ ఉండలేవా, పాలు తాగకపోతే ఉండలేవా, నువ్వు ఉండగలవు కదా. ఒకవేళ ఆ సత్తా ఆ స్తోమత నీకుంటే కనుక వేయించుకో, సమయానికి ఇచ్చేసాయి. లేకపోతే ఏంట, ఆ కుళ్ళు ఏం చేస్తుందంట, మొర పెడుతుందంట, మొర దేవుడు వింటున్నాడు. ఆ ఏడుపు ఆయన వింటే నెక్స్ట్ ఎవరు ఏడవాలి, మనమే ఏడవాలంట. మూడో విషయం, సహాయం పొందుకుంటున్నాడు కానీ ప్రతిఫలాన్ని మాత్రం ఇవ్వటంలా. ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు, నిష్ప్రయోజనమైన దాన్ని ఇచ్చాడు. ఒక వ్యక్తి దేవునికి దూరమైపోతున్నాడు అంటానికి ఇదిగోండి ఇవే సూచనలు, ఇవే సూచనలు. 4వది చెప్పేస్తున్నాను. ఇంకేం జరిగిందంటే కనుక, ఇంతకీ ఏమిస్తున్నాడు చెప్పండి, పట్టణాలను ఇచ్చాడు కదా, ఇంతకి ఎవరు సొత్తి పట్టణాలు, ఎవరు సొత్తుది? లేవియ ఖండం 25వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. లేవియ ఖండం 25-23, త్వరగా భూమిని శాశ్వతముగా విక్రయం చేయకూడదు. ఆ భూమి ఇంగో ఇలా చూడండి ఒకసారి, నాది అంటే కనుక నాది కాదు, నాది అంటే సొలొమోనుది కాదు, నాది అంటే స్తోత్రం చెప్పండి, ఎవరిది ఇచ్చేస్తాడు, సొలొమోనుది తనదన్నట్టుగా ఇచ్చేస్తున్నాడంట. మరి ఈ భూమి ఎవరిది ఇంతకి? వాక్యం ఏం చెప్తుంది, ఈ భూమిని శాశ్వతంగా మీరు విక్రయించకూడదు. ఏ సొలొమోను నువ్వు రాసేసావు కదా ఆయన పేరు మీద, ఎవరిదని రాసేసావు నువ్వు, ఈ భూమి ఎవరిదో తెలుసా, నా భూమిది. ఇప్పుడు చెప్పండి, సొలొమోను మాట విన్నాడా మాట వినట్లేదా, ఇది వాక్యానికి విరుద్ధమా కాదా? దీన్ని మన బైబిల్ భాషలో చెప్పండి అవిధేయత అంటారు, ఆజ్ఞను అతిక్రమించడం అంటారు. ఆజ్ఞను అతిక్రమిస్తున్నటువంటి యొక్క సొలొమోను ఇంకో పని చేస్తున్నాడు, అదే భయంకరటువంటి యొక్క పాపం. ఏంటండి ఆ పాపం, చదివేద్దాండి. 1వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం. సొలొమోను 3 మార్లు దహన బలు సమాధాన బలు యెహోవాకు అర్పించుచు యెహోవా సముఖమందున్న పీఠము మీద ధూప ద్రవ్యము వేయుచుండెను. పిమ్మట అతడు మందిరమును సమాప్తము ఏం చేస్తున్నాడు,
ఏడాదికి 3 మార్లు పండగలు జరిగే సమయంలోనంట దహన బలులు సమాధాన బలులు అర్పిస్తున్నాడు. చెప్పండి, ఇది భక్తా కాదా? చెప్పాలి, ఇది భక్తా కాదా? దహన బలు అర్పిస్తున్నాడు, సమాధాన బలు అర్పిస్తున్నాడు. అదే సమయంలో దేవునికి మాటకి అవిధేయతను కూడా చూపిస్తున్నాడు. దేవుని మాట వినకుండా దహన బలు అర్పిస్తే, సమాధాన బలు అర్పిస్తే దేవుడు అంగీకరిస్తాడా? ఇది నా ప్రశ్న. ఏది భయంకరమైన పాపం అంటే దేవుని మాట వినకుండా దేవుని యొక్క పరిచర్యలో పాల్గొనడం అనేది భయంకరమైన పాపం. అది సొలొమోను జీవితంలో జరుగుతూ ఉంది. చాలాసార్లు పేపర్లో చదువుతూ ఉంటాం, పలానా వ్యక్తి పలానా దేవాలయానికి 1,00,000 రూపాయలు ఇచ్చాడంట కానుక కింద, పలానా వ్యక్తి ఆ దేవుని యొక్క విగ్రహానికి కిరీటాన్ని చేయించాడంట, పలానా వ్యక్తి పలానా దేవుని యొక్క విగ్రహానికి హారాన్ని చేయించాడంట. వింటాం మనం, ఎంతైనా దానికి ఖరీదు 2,00,000 అంటే అండి, ఎక్కడ తిండి 2,00,000? ఒక పక్కన దొంగతనాలు చేస్తూ, పక్కన మోసాలు చేస్తూ, మరొక పక్కన లంచాలు తీసుకుంటూ, అన్యాయపు సొమ్మును తీసుకొచ్చి 1,00,000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయల పాపాన్ని పరిహరించుకోవటం కోసం ఆ 1,00,000 రూపాయలు బంగారాన్ని ఎవరికి చేస్తున్నాడు? దేవుని మాట వినకుండా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ కొంత ధనాన్ని ఎవరికి ఇస్తున్నాడు? దేవునికి అన్యాయపు సొమ్ము. చెప్పాలి, అక్కర్లేదు. జక్కయ్య వచ్చి అంటాడు, అయ్యా అన్యాయంగా సంపాదించాను, అన్యాయపు సొమ్మును కానుక పెట్టలేను, మరి ఏం చేస్తాను? ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో అది నీ పాపం పరిహరించబడాలంటే కనుక అన్యాయంగా సంబంధించిన ధనాన్ని హుండీలు వేస్తే కాదు, కానుక పెట్టలో వేస్తే కాదు, ఎక్కడి నుండి అయితే తీసుకొచ్చావో, ఎవరినైతే మోసం చేసి తీసుకొచ్చావో, ఎవరినైతే ఇబ్బంది పెట్టి దీన్ని సంపాదించావో, దాన్ని మరలా తీసుకెళ్ళి వారికి ఇస్తే అప్పుడు దేవుడిని క్షమిస్తాడు. స్తోత్రం చెప్పండి. అన్యాయంగా డబ్బు తీసుకొచ్చి మరొక పక్కన భక్తి చేస్తాను, ప్రార్థన చేస్తాను, కానుకలు ఇస్తాను, దశమాంశాలు ఇస్తాను, నిజంగా సంఘానికి ఇది కొనండి, సంఘానికి అది కట్టండి అంటే దేవుడు అంగీకరిస్తాడా? నేను అంగీకరిస్తానేమో కానీ దేవుడు మాత్రం. స్తోత్రం చెప్పండి. నాకు తెలియదు కదా నువ్వు ఎలా ఇస్తున్నావో, నువ్వు తెచ్చే ధనం, నువ్వు ఇచ్చే కానుకలు ఏ రీతిగా వచ్చాయో నాకు తెలియదు కదా, నేను తీసేసుకుంటాను. కానీ వినండి, ఒకవేళ ఎవరైనా అన్యాయంగా సంబంధించిన సొమ్ము సేవకునికి కానీ సంఘానికి కలిచే ప్రయత్నం చేస్తే కనుక దాని ద్వారా ఏమాత్రం మీ జీవితానికి ప్రయోజనం ఉండదు. రెండవది, ఒకవేళ అది ప్రభు సన్నిధానికి చేరినప్పటికీ కూడా అది నేలపాలైపోతా తప్ప పరిశీలి కూడా ప్రభు దాన్ని వాడుకోడు. ఆయన ప్రభు పక్షులను పడి ఈ మాట చెప్తున్నాను. నేను సొలొమోను పక్కన దేవునిది హీరాముకి ఇచ్చేస్తూ కూడా మరొక పక్కన ఏం చేస్తున్నాడంట? బలర్పిం చేస్తున్నాడు. ప్రారంభమైంది, మొదలైంది. ఏం మొదలైంది? సొలొమోను జీవితంలో పతనం మొదలైంది. ఒకప్పుడు బాగానే ఉన్నాడు, ఒకప్పుడు బాగానే ఆత్మీయతను కనిపించాడు. ఒక మాటలో చెప్పాలంటే సింహాసనం తన చేతికి రాగానే, సింహాసనం మీద కూర్చోగానే మొట్టమొదటి దానికి జ్ఞాపకం వచ్చింది ఎవరు తెలుసా? దేవుడే ప్రధాని అన్నటువంటి గొప్పవారందరినీ పిలుస్తూ అంటున్నాడు, ఇదిగో దేవుడు నాకు ఇంతటి సింహాసనాన్ని, ఇంత వైభవాన్ని నాకు ఇచ్చాడు కనుక నేను ఏమాత్రం కూడా రాజ్యం వైపు చూడను, 1,000 దహనబలు దేవుడు నేను అర్పిస్తానని చెప్పి అందరిని తీసుకుని వెళ్ళిపోయాడంట అర్పణ కోసం. అంత గొప్ప ఆత్మీయుడు, అంత గొప్ప జ్ఞానవంతుడు, మంచి ప్రార్థనాపరుడు అంతటి వాడు కాలగమనాడు ఏమవుతుందంటే కనుక దేవునికి ఇచ్చే ప్రాధాన్యత దానికి ఇస్తున్నాడు, తన సొంత ఇంటికి ఇస్తున్నాడు. దానికోసం ఏం చేస్తున్నాడు? అరువు తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడా? ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఎలాగా? ప్రయోజనము లేనిదాన్ని ఇచ్చాడు. తర్వాత ఇంకేం జరిగిందంట? తనది కాని దాన్ని దేవునికి ఆ హీరాముకి ఇచ్చేస్తూ కూడా ఏం చేశాడు? కానుకలను బలులను దేవునికి అర్పిస్తున్నాడంట. ఈరోజు ముగిస్తూ ఒక మాట చెప్తున్నాను, ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోతున్నాడు అనటానికి నాన్న ఇంకా ఇవే సూచనలు ఇవి. ఒకవేళ మనల్ని ఉన్నట్లయితే కనుక మనకి మధ్యాహ్న కాల సమయంలో పశ్చాత్తాపడితే, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే, అవును ప్రభువా నీకంటే, నీ మందిరం కంటే, నీ వాక్యము కంటే, నీ సన్నిధి కంటే, అయ్యా నా కుటుంబానికి, నా వ్యాపారానికి, నా ఉద్యోగానికి నేను ప్రాధాన్యత ఇస్తున్నాను ప్రభువా. రెండోది, నాకున్న దాంట్లో బతకుండగా అప్పులు చేసి అయ్యా పేరు కోసం ప్రాకులాడుతున్నాను తండి. మూడవది, అయ్యా ఎంతోమంది నాకు సహాయపడ్డారు, ఈరోజు నాకు ఇచ్చే స్తోమతున్నప్పటికీ కూడా ప్రతిఫలాన్ని నేను ఇవ్వలేకపోతున్నాను, కృతజ్ఞత చూపించలేకపోతున్నాను. నాలుగవది, అయ్యా నా జీవితం నీ మాట వినకుండా నీ పరిచయంలో పాల్గొంటున్నాను, నీ మాట వింటాను ప్రభువా అని చెప్పగలిగితే కనుక
దేవుడు మరలా మన జీవితాన్ని స్థిరపరుస్తాడు. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.